నా మెంటర్, నా గురువు, నా ఫ్రెండ్ అన్నీ మనకు మాయనే. సో ఇలా వచ్చి మా ఆయనతోటి నేను చెప్పుకున్నా, ఏంటి ఇన్నేళ్ళు నేర్చుకున్నాను ఎవరు వినట్లేదు, ఏం చేయాలి అంటే అక్కడ ఆగిపోయిన వీణా ఇక్కడ వేణుస్వామి వల్ల మళ్ళీ మొదలే. ఏమన్నా అదృష్టవంతురాలా మేడం? సీరియస్లీ అండి, అందుకే నేను మా ఆయన నేను ఏమనాలో తెలీదు, ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఇల్లు వదిలేసి మొత్తం వదిలేసి రూమ్లో చంద్రముఖ అదే నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా పొద్దురంతా కూర్చుంటానంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు. అలా 4 ఇయర్స్ నాకు బయట ప్రపంచం తెలీదు. అలా దాని మీద చాలా అంటే ఫోక్ సాంగ్స్ ఎలా వాయించాలి, క్లాసికల్ ఎలా వాయించాలి, మెలోడీస్ ఎలా వాయించాలి, ఆ ప్లక్కింగ్స్ ఏంటి, చాలా 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 చేసి అప్పుడు ఫస్ట్ యా మనం మాట దాటిసాం. అప్పుడు వచ్చి బాధపడితే మా ఆయన అన్నారు, నాకే వీణ అంటే అదేంటో బ్రహ్మ పదార్థము, ఎవరికి అర్థం కాదు, ట్రెండ్ మారిపోయింది, వాళ్ళకి అర్థమైంది వాయించు, అప్పుడు అట్రాక్ట్ అవుతారు. నాకేంటంటే నాకు ఇంకొక గాడ్ గిఫ్ట్ ఏంటంటే అది ఎలా వచ్చిందో తెలియదు, చిన్నప్పటి నుంచి ఏమైనా పాట వింటే వాయించేసేదాన్ని. నేను 8th 9th ఆ 2 ఇయర్స్ నన్ను డైరెక్ట్ డిప్లొమా 4 ఇయర్స్ ఉంటుంది, నా వీణ చూసి వాళ్ళు డైరెక్ట్ నా 3rd ఇయర్లోకి తీసేసుకున్నారు. సో అప్పుడు నేను 8th క్లాస్, అందరూ ఆంటీలు ఇప్పుడు ఏజ్ లిమిట్ పెట్టారు కానీ అప్పుడు ఏజ్ లిమిట్ లేదు, ఆంటీలు అందరు వాళ్ళందరూ చుట్టుకొచ్చినాయి. ఒక అన్న ఉండేవాడు, ఆ అన్నకి గర్ల్ ఫ్రెండ్ ఉండేది, అప్పుడు ఏదో చిన్నదానాది ఇవి పాట నేర్పించేవాడు, రోజుకు 5 స్టార్ చాక్లెట్ తెచ్చిచ్చేవాడు, 4 లైన్లు నేర్పించేదాన్ని, ఏ పాట వింటే పాట వాయించేసేదాన్ని. అది ఈరోజు నాకు వీణని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అన్న నా గోల్కి దేవుడు అప్పుడు వేశాడేమో నా అంది అనిపిస్తుంది. ఇప్పటికీ చాలామంది మీరు ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా విన్న వెంటనే నోటేషన్ లేనిది చాలామంది ఉంటారు, వాయించలేని వాళ్ళు, వింటే వాయించేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు దేవుడు గాడ్ గిఫ్ట్ ఇచ్చాడు, నేనే నోటేషన్స్ రాయకర్లేదు, వింటే వాయించేస్తాను యాక్చువల్లీ. సో అప్పుడు వేశాడా నాంది, ఇన్నేళ్ళు పట్టింది, దేనికైనా టైం వెయిట్ చేయాలి, రావాలి అనిపిస్తుంది. చాలా బెస్ట్గా చెప్పారండి, బట్ ఫర్ ఎవ్రీథింగ్ టైం హ్యాస్ టు కమ్ అన్నట్టు. ఎస్, ఎప్పుడైనా వీణ నేర్చుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ అందరం అనుకుంటాం కదా, ఒకరు కారు కొంటే ఇంకొకరు కారు అని, ఒకరు ఇల్లు కొంటే ఇంకొకరు ఇల్లు అని, మంచి చీర కొన్నా మంచి బట్టలు కొన్నా సేమ్ మ్యాచ్ అంటారు. చాలామంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా డెవలప్ అయిపోయి ఏంటో ఇంకా వీణనే పట్టుకొని అలా ఏమన్నా అనుమానం? సూపర్, వాహ్, ఏమన్నా మంచి ప్రొఫెషన్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. అలా అంటే ఏ సాధన కోసమైనా చాలా ఎక్కువ టైం ఇస్తూ ఉంటాం కదా, వీణ కోసం చాలా ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది, అట్టు ఫింగర్ మీద స్టెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఇంత కష్టపడి నేర్చుకున్న తర్వాత ఈ కళకి నిజంగా అంత వాల్యూ లేదు అనిపించినప్పుడు ఎందుకు నేర్పించుకున్నానా, బ్యాడ్ టైమ్స్ కానీ లేకపోతే రీగ్రెట్ అయిన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయి? సీరియస్లీ అలాగే అనుకున్నానండి, ఎన్నేళ్ళు అసలు ఎంత కష్టం. ఇప్పుడంటే పిల్లలకి లగ్జరీస్, నేను ఆ వీణ నేర్చుకోవడానికి ఆ చిన్న చిన్న కాళ్ళు వేసుకుని 1/2 గంట పట్టేది నడవడానికి, 1/2 గంట రావడానికి, ఆ చిన్న అబ్బా ఎప్పుడు వస్తుందిరా ఈ కోట, వాళ్ళది కోట అనమాట బండార్లంకలో, పిచ్చుక సీతామహాలక్ష్మి గారు మొదటి గురువు, ఆవిడ నా దేవత. సో అసలు వీణ వాయించడం నాకు కష్టమే కాదు, అక్కడికి వెళ్ళిపోయి 2 నిమిషాలు వాయించేసేదాన్ని, ఆ నడక ఉండేది చూసారా. ఆ తర్వాత రాజమండ్రికి షిఫ్ట్ అయిన తర్వాత అయ్యగారు సత్యప్రసాద్ గారు, రాజమండ్రి వాళ్ళకి తెలుస్తుంది, ఇన్నిస్పేట్ నుంచి దాని వైపెట్కి సైకిల్ మీదే ఆ మధ్యలో ఆ గడ్డెక్కి అది నేర్చుకుని వచ్చి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అంత కష్టపడిన వీణకి ఇప్పుడు ఆదరణ లేదు అంటే మా ఆయన దగ్గర అదే అంత బాధపడితే మా ఆయన ఇచ్చిన సలహాది. ఎవరు వదిలేమన్నారు? అఫ్కోర్స్ ఆ ముందు ఇయర్ నుంచే చెప్పారు, నీకు నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు యాంకరింగ్లో ఉండవు, నువ్వు ఎలాగో వీణలో ఏమైనా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న సామెతలాగా భారతదేశం కల్చర్లో వీణకున్న ప్రాధాన్యత నిజంగా ఈ రోజులలో చిన్న సినిమా రిలీజ్ అయితే ప్రమోషన్స్ కోసం పెద్ద పెద్ద హీరోల దగ్గరికి పోతా ఉంటారు. ఈరోజు వీణ అనగానే 2 రాష్ట్రాలు అయితే షేక్ అయిపోయినాయి, దానికి శ్రీవాణి అనే పేరు ఇంకా మారుమోగిపోతుంది. బట్ నిజానికి అంబానీ లాంటి ఫ్యామిలీకి పోయిన తర్వాత ఇంకేముంటుంది ప్రమోషన్స్ కోసం? నిజంగా ఒక మనిషికి గుర్తింపు కావాలి అన్నప్పుడు ఎలా మేడం, ఎలా సాధ్యమైంది అసలు? అసలు నాకు అంబానీ ఫ్యామిలీలో వాయించటం అనేది గొప్ప అనిపించట్లేదు, కానీ నీతా అంబానీ గారు నా వీడియో చూసి నా అటైరు నా వీణ అలాగే కావాలి అని, వాళ్ళకి మన వీడియోలు చూడాల్సి ఒక రేంజ్ వాళ్ళది అంతే ఉంటుంది. ఆ ఈవెంట్ మేనేజర్ చెప్తుంటే నేను షాక్ అయ్యాను, ఏంటి నిజంగానే చూసాం, లేదు మేడం ఇది మీరు ఇలా రావాలి, మేడం ఇది చెప్పారు, ఇలా ఈ వీణ కావాలి ఆ కాస్ట్యూమ్, ఆవిడ చెప్పినట్లే. సో కొన్ని అనివార్య కారణాల వల్ల 8th రోజు వాళ్ళ ఇంట్లో జరగాల్సిన నా క్లాసికల్ కాన్సర్ట్ 12th రోజుకి కమర్షియల్గా మారిపోయింది. అప్పుడు చెప్పాను దీనికి మడిచారు బాగోదు, నేను శారీ కట్టుకుంటానని శారీ తీసుకెళ్తే శారీ కూడా ఆవిడ చూసి ఇది ఓకే అని ఆవిడ చెప్పి అంత అది నాకు బాగా నచ్చింది. నా కోసం వేసిన స్టేజ్ నేను మీకు వీడియోలో పెట్టాను కదా, మేబీ వాళ్ళు డిలీట్ చేసామంటే వీడియో డిలీట్ చేసేయాలి తెలియదు, కానీ మీరు అందరూ చూసుంటారు కదా, ఇంత చక్కగా డెకరేట్ చేసి
ఎవరు ముందు వాయించాను తెలుసా మీకు? దాంట్లో హాల్స్ వైజ్ ఉన్నాయి, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఇక బారాతులు ఉన్నాయి. నా పర్ఫార్మెన్స్ ఎవరు పెట్టారంటే ఓన్లీ రాధికా మర్చెంట్ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ గారి ఫ్యామిలీ. హార్డ్లీ 50-60 మందే ఉంటారు అక్కడ హైట్ ఈ టైంలో. సో ఫస్ట్ 2 సాంగ్స్ అయ్యాక మెల్లిగా వస్తున్నారు, తర్వాత మొత్తం అక్కడ అందరూ నిండిపోయారు. నా షేప్ ఆఫ్ యూ పాటని వన్ ఆఫ్ రాధికాస్ కజిన్ ఎవరు తెలియదు, ఆయన రెండోసారి అడిగి మరీ పంపించుకున్నారు, అది ఆయన ఫేవరెట్ అంట. సో అంత రెస్పెక్ట్ ఇచ్చి చాలా చక్కగా చూసుకుని పంపించినందుకు, నాకు అంత విలువ ఒక ఆర్టిస్ట్గా అంత విలువ ఇచ్చినందుకు అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. బట్ మేము టెన్షన్ పడ్డది ఏంటంటే అంబానీ ఫ్యామిలీలోకి పోయి వీణ వాయించిన తర్వాత అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారేమో అనుకున్నా, అవుతూనే ఒక పక్క అక్కడికి చేసినందుకు నాకేం లేదని చాలా సింపుల్గా చెప్పారు చూడండి. అంటే మీ లైఫ్లో అందరూ మనుషులు సమానం అన్నంత గట్స్ ఉండే కదా, ఐఎమ్ సో హ్యాపీ. ఆబ్వియస్లీ అండి, అంటే నా గురించి తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేను మీతో అలాగే మాట్లాడతాను, అంబానీ గారు వస్తే ఆయనతో అలాగే మాట్లాడతాను, నా ఫ్రెండ్స్ ఎవరంటే ఇక్కడ కింద వీళ్ళు ఉంటారు కదా హౌస్ కీపింగ్, వాళ్ళందరితో కూర్చొని టీ తాగుతూ మాట్లాడతాను. నాకు ఒకళ్ళ నుంచి ఏమి నేను ఎక్స్పెక్ట్ చేయను, నాకు 7 కొండల వాడు అన్ని ఇచ్చేసాడు. సూపర్ అండి. నేను ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వంగి వంగి దండాలు పెట్టడాలు, ఆ పొలైట్నెస్లు అవి నాకు అవసరం లేదు. నేను అలా ఉన్నా మా ఆయనకి నచ్చదు, నువ్వు ఎప్పుడు అలా ఉండాలి అంటారు. సూపర్ అండి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళు అనిపించారు, ఎందుకంటే చాలా మీడియా ఛానల్స్ రాస్తున్నప్పుడు అంబానీ ఫ్యామిలీలో అవకాశం కొట్టేసింది అంటే అదేదో పెద్ద అచీవ్మెంట్ అనుకున్నారు. కానీ బట్ ఇది మీరు పోతున్న క్రమంలో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ, దానికి పెద్ద అచీవ్మెంట్ అదే లాస్ట్ అనేసరికి కాదనిపించారు. దానికి నేను ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్నాను యాక్చువల్లీ. అంటే ఎక్స్పెషల్లీ మీ యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది. మేడం, తెలుగు సినిమాలు ఈ రోజుల్లో నిజంగా ఒక కల్కి కానీ లేకపోతే ఒక బాహుబలి కానీ ఇలాంటి రోజుల్లో తెలుగు వాళ్ళ సత్తా ప్రపంచం అంతా చాటుతా ఉంది. ప్రపంచానికి గుర్తింపు తెచ్చిన అంబానీ ఫ్యామిలీస్ కూడా హార్డ్ వర్క్ కూడా ఒక పెద్దదే కదండి. జీవితంలో ఎదగాలి అన్నప్పుడు ఎన్ని కష్టాలు దాటుండారు వాళ్ళు కూడా. అలాంటి ఫ్యామిలీలోకి పోయి వీణ మీరు వాయించారు. సో తెలుగు వాళ్ళు ప్రతి చోట ఉన్నాము అని చూపిస్తుంది. వాళ్ళది బాలీవుడ్ కల్చరే కావచ్చు కానీ తెలుగులో మంచి కల్చర్ అది వీణ, అది అలా వెళ్ళటం అనేది ఎలా అనిపించింది మీకు? ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను వీణ అనేది ఓన్లీ సినిమా పాటలు వాయించేస్తేనే జనాల్లోకి వెళ్ళదండి. మన అటైరు, దానికోసం నేను గ్రూమింగు, దానికోసం నేను కొంచెం మీడియా మీద ఉండే నాలెడ్జ్ని చూపించడము, అది జనాల్లోకి ఎలా వెళ్తుంది చూసుకోవటము, ట్రెడిషన్ని ట్రెడిషనల్లాగా ప్రజెంట్ చేయడానికి నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. హాఫ్ శారీస్ నేను 2015 నుంచి స్టార్ట్ చేసి అలా ట్రెడిషనల్గా వీణ పట్టుకొని అప్పటి కాలం రోజులు నాదంతా మీకు అలాగే ఉంటుంది కదా, మీరు చూస్తూనే ఉంటుంది. నుంచి చెప్పలేదు కానీ లాస్ట్ మినిట్లో సర్ప్రైజ్ ఇచ్చేసారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఒక చిన్న వీడియోతో. అంటే అప్పటి వరకు వాళ్ళు ప్రోటోకాల్ చెప్పొద్దు అన్నారు. ఓకే. సో అందుకని నేను రివీల్ చేయలేదు. కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ వాళ్ళు అంత మర్యాద ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే అంబానీ ఫ్యామిలీ అంటే నోట్ ఏ జోక్. సీరియస్గా ఇప్పుడు మీడియా చూస్తే ఇక అది తప్ప ఏం రావట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళానంటే గర్వమే ఆబ్వియస్లీ. మరి చెప్పుకోపోతే ఎలాగా చెప్పాలి కదా. నా మెయిన్ గోల్ ఏంటి, వీణని ఇక్కడ అంబానీ గొప్ప కాదు మీ కళ గొప్పది అనిపించారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీణ గొప్ప. సో వీణ ఇన్స్ట్రుమెంట్స్, మన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ గొప్ప, నేర్చుకోండి, నేర్చుకుంటే ప్రపంచంలో ఇంకా ఎన్నో హైట్స్ చూడొచ్చు. చాలా కల్చర్లో క్రికెటర్కి మహేంద్ర సింగ్ ధోని అని పేరు వచ్చింది, ఫుట్బాల్లో ఈ మధ్యకాలంలో మెస్సీకి ఒక పేరు, రొనాల్డోకి ఒక పేరు వచ్చింది. మీకు ఒక్కరికి మీ ఓన్ ఇదిలో వీణా శ్రీవాణి అనే పేరుతోనే పిలుస్తున్నారు, లేదా వీణా వాణి గారు తెలుసా అనిపించే అంత బాగా అనిపించింది. ఎలా అనిపిస్తుంది మేడం? అసలు నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వీణానే పిలిచేస్తున్నారండి. నాకేంటో ఏంటో నా పేరు వీణానే, అందరు వీణా. అంతకంటే ఏముంటుందండి అదృష్టం. మీకు ఒక విషయం తెలుసా, ఒక మనిషి చచ్చిపోయేదాకా వాడు అనుకున్నది ఫుల్ఫిల్ చేయకపోవచ్చు. నా వరకు యాజ్ ఎ విమెన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, 2015లో స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా నన్ను కలిసిన ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసి వీణ స్టార్ట్ చేసాము, మిమ్మల్ని చూసి మళ్ళీ నేర్చుకుంటున్నాము, పాత పడిపోయిన వీణాలు తీస్తున్నాము, మా పాపలకు నేర్పిస్తున్నాము, ఇవన్నీ వింటే చాలు చాలు. నేను అనుకున్నది ఏంటండి, ఫోటోషూట్స్ కూడా వీణ పట్టుకొని చక్కగా అలా మొన్న ఎవరో కనిపించి మీలాగే రెడీ చేశానండి పాపని అని ఇలా బొట్టు పైకి పెట్టి అంతా మీలాగే రెడీ చేసి ఫోటోషూట్ చేసామంటే ఎంతో హ్యాపీ అనిపించింది. మేడం, భారతదేశం గురించి చెప్పాలన్నప్పుడల్లా కల్చర్ గురించి చెప్తారు, ట్రెడిషనల్స్ గురించి చెప్తారు. అలాంటి ట్రెడిషనల్లో వీణ కూడా ఒకటి. అంతరించిపోతున్న ఇలాంటి కళల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు మేడం? ఏం చెప్తానండి, చెప్పి అంటే నేను అదే చెప్తాను. సోషల్ మీడియాలో ఎన్నో, సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ అండి.
అసలు ఇప్పుడు నేను ఇంతకుముందు తనతో అన్నట్టు మీకు ఏమన్నా చెప్పాలంటే మీకు ఫోన్ చేయక్కర్లేదు, నేను మీడియాలో పెడితే 2 నిమిషాల్లో మీకు అదే ముందు వస్తుంది. సో ప్లీజ్, మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే కల్చర్ చచ్చిపోతుందండి. ఇప్పటికే విద్వాంసులు లేరు తెలుసా, ఆ విద్వాంసుల తరం అంతరించిపోతే ఇప్పటికే షెహనాయిలో లేరు, తమిళ్లో లేరు, ఘటంలో లేరు, ఆ అంతరించిపోతే నేర్పడానికి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతుందా నా బాధ అది, వాళ్ళు కనీసం హెల్దీగా ఉన్నప్పుడన్నా నేర్పించండి పిల్లలకి ప్లీజ్. ఇంకొకటి, వీణలు తయారు చేసే వాళ్ళు లేరు తెలుసా. నాకు ఇప్పుడు వీణలు తయారు చేయాలంటే ఒకళ్ళు ఇద్దరు, ఎందుకంటే నాకు పర్టికులర్గా కొన్ని కావాలి. ఆ మేళం కరెక్ట్గా ఉండాలి అని అంటే నేను ట్యూనర్ పెట్టుకుని చేయించుకుని పర్టికులర్గా చేయించుకుంటా నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఏం లేదు, ఇంత నేర్చుకుంటున్నారు కథ నేను చేసేస్తాను వచ్చేస్తున్నారు అంటున్నారు. లేదు, కొంచెం పిల్లలకి ఆ విద్వాంసులు బతుకున్నప్పుడు వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు నేర్పించండి. ఆర్ట్స్ చచ్చిపోతున్నాయి, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ చచ్చిపోతే మన ఇండియాకి అది ఒక కళ్ళండి. బతికించలేను ప్లీజ్. దానికి సోషల్ మీడియా కొన్ని కొన్ని చెత్త చూస్తుంటాను, ఆ చెత్త బదులు ఇవి పెట్టండి. అవును, ఆడబిడ్డలు కూడా చూడడానికి సీరియస్లీ ఎంత వల్గర్గా కొన్ని కొన్ని ఆ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే చికాక్గా ఉంటుంది. చక్కగా నేర్చుకునే వీడియోలు పెట్టండి, ఆ క్లాసులకు వెళ్ళిన వీడియోలు పెట్టండి, మా పాపను పంపిస్తున్నామని చెప్పి వీడియోలు పెట్టండి. మీరు నమ్మరు, ఒక్క ఒక్కళ్ళని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు తెలుసా అండి. అలా 10 10 10 10 మన దేశం భారతదేశం కల్చర్లో ఒకటి మన ఆర్ట్స్ అండి. చెప్పుకోవడానికి ఎంత బాగుంది అసలు. ఎంత బాగుంటుందండి, ఒక ఆడపిల్ల చక్కగా పెళ్లి చూపుల్లో శంకరాభరణం లాగా కూర్చొని ఒక కీర్తన పాడో వేణో ఫ్లూటో ఏదో వాయిస్తే కలెక్టర్లు వాళ్ళ తాతలు వచ్చి పెళ్లి చేసుకుంటు, తాతలు అంటే అలాని కాదు అంటే ఇంకా అంతకంటే పెద్దోళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా చేసుకెళ్ళిపోతారండి పిల్లల్ని. ఆ కల్చర్ చూసి ఇప్పుడు ముచ్చట పడిపోతున్నారు కానీ అంతరించిపోతుంది. ఏమో ప్లీజ్ కాపాడాలనే కోరుకుంటా. శ్రీవాణి గారు, మీరే ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచనలు ఉన్నారా? మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, క్లాసెస్ చెప్పకూడదని ఎందుకు అనుకుంటున్నానంటే పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే, కాదండి 4 రోజులు పంపిస్తారు. ఇక్కడ 2 విషయాలు. 5వ రోజు మా పాపకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఒక 10 రోజుల తర్వాత పంపిస్తారు. మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకొక తరహా ఉంటారు, కరెక్ట్గా 10 రోజులు వస్తుందండి. మా పాపది మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందండి, ఒక ఐటెం నేర్పిస్తారా, ఏమొచ్చేస్తుంది 10 రోజుల్లో? పేరెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు నేర్పిస్తున్నప్పుడు ఒక 4 ఏళ్ళు వదిలేయండి. ఈ సోషల్ మీడియాలో చూపించేసుకోవాలి, అవన్నీ పెట్టేయాలి, వద్దు, ఆ షో ఆఫ్లు వద్దు. 4 ఏళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత అప్పుడు వదలండి. ఈ కొంచెం కొంచెం తోటి వాళ్ళని అప్పుడు వాళ్ళకి ఆ కొంచెం పెట్టేసిన తర్వాత వాళ్ళు పొగిడితే వీళ్ళు పొగిడితే వాళ్ళు ఏదో తోపులు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏమి రావట్లేదని. చేతులు ఎస్పెషల్లీ ఇన్స్ట్రుమెంట్స్కి సాధన చాలా అవసరం అండి. మీరు ఎంత కఠినంగా సాధన చేయకపోతే ఆ పాట అర్థం కాదు, అది ట్రుప్పు ట్రుప్పు అంటుంది అది. సో అందువల్ల ఏంటంటే అది ఒక రీజను, కానీ ఖచ్చితంగా నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తానండి, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు వీణని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లే పనిలో దాన్నే, దాని గురించే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకొని ఉండుంటే సరస్వతీ దేవి చేతిలో ఉన్నటువంటి వీణ అది, నిజంగానే మీరు కారణ జన్మరాలుగా ఉండిపోతారండి. నిజంగా అది ఉండిపోవాలనే కోరికండి. ఆ వీణని ఆ నెక్స్ట్ జనరేషన్కి అందించి పాపులర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలు, ఇంకా నేను అప్పుడు క్లాసెస్ తీసుకుంటాను కూర్చొని. సూపర్ అండి, ఇంత అందంగా ఉన్నారు కదా. ఎప్పుడన్నా వీణతో పాటు ఏమైనా సినిమా అవకాశాలు కానీ సినిమా వైపు వెళ్ళాలనిపించే విధంగా నన్ను చూసి ఎవరండి అడుగుతారు? నన్ను చూస్తే వాళ్ళు సిస్టరు అక్కో చెల్లో అంటారు, కానీ నేను ఏ క్యారెక్టర్కి సూట్ అవుతాను? ఫ్రమ్ ది బిగినింగ్ ఎవరు అడగలేదా హానెస్ట్లీ? యాంకరింగ్ చేసినప్పుడు ఏవో అడిగారు సీరియల్స్లో, కానీ ఇప్పుడు ఎవ్వరు అసలు నన్ను ఇంకోలా చూడరు ఎక్కడ. సరస్వతీదేవి వీణ ఆర్ట్ అంతే. బాహుబలి సినిమా లాంటి సినిమాలు తీసినప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ టైంలో ఆ ఆర్ట్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఐడియా ఉందా మీకు? డోల్ టైప్లో డోల్ ఉంటుంది, దేని అనుకుంటుంది. అలాంటప్పుడు వీణ కనుక నిజంగా వచ్చి ఉంటే ఆ టెంపర్మెంట్ ఉంటుందా, వీణలో ఆ ఇది ఉంటుందా, ఆ టెంపర్ ఇవ్వగలుగుతాము మనం? అర్థం కాలే అంటే ఆ గాంభీర్యం, ఆ గాంభీర్యం వీణలో ఉంటుందా? డెఫినెట్గా. అంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక ధర్మం అనేది ఉంటుందండి. ఇప్పుడు బారా జరుగుతుంటే అక్కడ డప్పులే కొట్టాలి, అక్కడికి వెళ్ళి నేను వీణ వాయిస్తానంటే కుదరదు. ఓకే, ఇప్పుడు ఒక క్యూట్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అక్కడ డ్రమ్స్ కొడతానంటే కుదరదు. ఇన్స్ట్రుమెంట్ ధర్మాన్ని బట్టి వాడాలి. ఇక్కడ ఆ గాంభీర్యంలో కూడా వాడచ్చు, అది పంచమం స్ట్రింగ్ మీదో మధ్యమం స్ట్రింగ్ మీదో వాయించచ్చు చక్కగా. వీణవాణి గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏమి లేవండి, నాకు ఏడుకొండలవాడు మా ఆయన రూపంలో నాకు అన్ని కోరికలు తీర్చేశాడు. నాకు అసలు మామూలుగానే ఏం కోరికలు ఉండేవి కావు. నాకు అసలు అంటే మా ఆయన ఏంటంటే, ఎలా నువ్వు నీ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఇది నువ్వు అనుభవించలేదు, ఇది 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 నీకు లేదు అన్నది రాకూడదు అనేది ఆయన ఫీలింగ్. కాబట్టి నాకు అసలు ఇప్పుడు ఇప్పుడు సడన్గా నన్ను వచ్చి ఏమైనా కోరికలు ఉన్నాయంటే నాకు ఏమి లేవండి, నా వీణ బతకాలి. ఇంత తృప్తికరమైన జీవితం ఎలాగండి? ఏమో ఏడుకొండలు పడదయ్యా,
అంటే ఆడియన్స్ అడగచ్చు దీనికి నువ్వు ఎల్వీ బ్యాగులు షో ఆఫ్లు, ఎందుకంటే ఎందుకు ఎక్స్ట్రా ఉంది కదా, వెళ్తున్నాను కొనుక్కుంటున్నాను వేసుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా అట్రాక్ట్ చేస్తుంది నెక్స్ట్ జనరేషన్ని. అవి నేను చేసే ప్రతిదీ నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది చూసావా, ఆమె చక్కగా వీణ వాయించి అవన్నీ కొనుక్కుంటుంది, నువ్వు కూడా పెద్ద అయితే కొనుక్కోవచ్చు అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. కాబట్టి అవన్నీ షో ఆఫ్ చేస్తాను, కానీ ఇప్పుడు నన్ను వదిలేమంటే హాయిగా నైటీ వేసుకుని మా పద్మతోట ఎల్తోట కూర్చొని హాయిగా కాలక్షేపం చేసుకో. మా ఇంటర్వ్యూ జరిగినప్పుడు వేణుస్వామి గారిది నాది 2 డేస్ బ్యాక్. జీవితంలో ట్రోల్స్కి గురైనప్పుడు కానీ, ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు కానీ ఎప్పుడన్నా భయపడ్డారా అంటే భయపడలేదు. ఆయన నాకు మా శ్రీవాణి గారు ఉన్నారు, నన్ను ఎలాగైనా పోషిస్తారనే స్థాయిలో ఇచ్చిన కాంప్లిమెంట్. అన్ని పోషించే స్థాయి నాకు లేదు, కానీ ఆ స్థాయికి దేవుడు నన్ను ఎప్పుడు చేర్చడు. పోషించే స్థాయి కాదు కానీ, బట్ ఆ కాంప్లిమెంట్ ఆయన ఎప్పుడు అసలు ఎప్పుడు నన్ను అలా ఎదుర్కొండ పొగడ్డం ఉండదండి. ఆయన అన్ని చేతల్లోనే చూపించేసి నన్ను ఒక మహారాణిలాగా చూసుకుంటారు, కానీ ఆ ఇంటర్వ్యూ చేశాక నేనే సర్ప్రైజ్ అయ్యాను, బాబాయ్ మా ఆయన ఏంటి ఇంతలో పొగడేస్తున్నారు. బాగుంది మేడం. నిజంగా చూడాలంటే వేణుస్వామి గారు అంటే నాన్ వెజ్ తింటారు, నాకు తెలిసి మీరు నాన్ వెజ్ ముట్టరు నేను, కానీ ఎలా ఈ కాంబినేషన్ ఇంట్లో నాన్ వెజ్ ఎలా ఏముంది దానికి? ఆయన తింటారు నేను తిన్ను, దానికి ఏముంది తింటారు ఇన్ ద సెన్స్ పూజలు, అవి పూజలు ప్రసాదాలు అవన్నీ తీసుకుంటారు కదా అవి. ఇప్పుడు ఏముంది నాకు, నేను బాసుంటా సుంటా అని అంత ఓవర్ యాక్టింగ్లు మన ఇంట్లో మనం చెయ్యం. ఎవరు వచ్చినా చక్కగా కిచెన్లో, మా డ్రైవర్ అనిల్ ఉంటాడు, వాడికి స్వీట్స్ అంటే పిచ్చి, రోజు అక్కడ డబ్బా పెట్టిస్తా, వాడు డైరెక్ట్గా చక్కగా కిచెన్లోకి పోతాడు, స్వీట్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు, మేముంటే కూర్చుని తింటాం. అంత ఓవర్ యాక్టింగ్లు మేము చెయ్యమండి అస్సలు, నేను మా ఆయన. ఒకవేళ ఆయనకి వంట చేసి పెట్టాలి నాన్ వెజ్ అంటే ఎవరు చేసి పెడతారు? అమ్మ పద్మందిగా, మా పద్మ డార్లింగ్ చేసి పెడతారు. పద్మగారిని కూడా అంత బాగా ఫీల్ చేయరు అని అంటే సంస్కారానికి అందరు, నా స్టాఫ్ అందరూ నన్ను కన్న బిడ్డల్లాగా. మా అనిల్ అయితే పాపం ఆ డ్రైవర్ ఎప్పుడైనా లీవ్ ఉన్నప్పుడు కూడా నాకు షో ఉంటే అమ్మో అక్కకి సెంటిమెంట్ నేనే వెళ్ళాలని వస్తాడు. వాళ్ళు నాకు ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు కొంతమంది మా ఆయన చెప్తారు, ముసుగేసుకుని బంధువుల రూపంలో ఉండి మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని కోరుకునే బంధువులు కొంతమంది స్నేహితులతో పోలిస్తే వీళ్ళు దేవుళ్ళు. నిజంగా, అందుకే నేను మన ఇంటికి ఏమైనా వస్తే ఫస్ట్ వాళ్ళకి పంచి నెక్స్ట్ ఇంకెవరికైనా పంపిస్తా, ఫస్ట్ వాళ్ళని చూసుకుంటాను నేను. ఏమైనా ఇప్పుడు నాకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ అక్క నేనున్నాను అని వచ్చేది నా స్టాఫ్. వాళ్ళని నేను పని మనుషులు అలా అని కూడా అన్నా, నా స్టాఫ్ అంటాను. బట్ ఏమైనా అది మీ సంస్కారం ఏమోనండి, నిజంగా చాలా బాగా పెంచారు తల్లిదండ్రులు, లేదా మీరు పెరిగిన విధానం అంతా ప్రపంచాన్ని చూసి పెరిగిన విధానం. జీవితంలో ఆట్పాట్లు ఎదుర్కొని కష్టాలు చూసి ఎదిగారా, లేకపోతే చాలా సుజావుగా సాగి? చాలా కష్టాలు చూసి పెరిగానండి. అంటే మే ఇద్దరం చూసిన కష్టాలు, అఫ్కోర్స్ మా ఆయన అంటాడు ఆ డైలాగ్ వాడకు ప్రతి ఒక్కడు కష్టపడి వచ్చిన వాళ్ళే అని. మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను, చాలా అంటే అసలు ఇక నేను చూసిన కష్టాలు అయితే ఇంకా ఎండ్ అనమాట, ఇంకా బా భయంకరం. అందరు పేరెంట్స్ కూడా నువ్వు పేరెంట్స్ని వదిలేసావు పేరెంట్స్ని వదిలేసావు అంటారు, కొంతమంది మాత్రమే జనాలకు తెలుసు. ఈ నేచర్ ఉన్న నేను పేరెంట్స్ని వడ్డేయడానికి ఎంత కారణాలు ఉండుంటే వెనకాల, అవన్నీ ఇప్పుడు చెప్పి నా జీవితాన్ని రోడ్ల మీద పడేసుకోవాలని నేను అనుకోను. ఎవరు రీజన్ లేదే ఏ పని చేయరు, ఓకేనా? సో ఎన్నో అనుభవిస్తే ఇక్కడికి వచ్చామండి, చాలా చూసేసాం. ఎలాంటి కష్టాలు ఎక్కువగా అనుభవించారంటే? అవి ఇక మాటల్లో చెప్పలేను అండి, అవి రకరకాలు, ఇక రకరకాలు, అవి ఒక సినిమా స్టోరీలు, అవి చెప్పుకుంటే బాగు. చెప్పాను కదా మీడియా అంటే ఎంతవరకు అంతవరకే, ఎక్కువ చూపించేసి రోడ్ల మీద వేసేసుకోకూడదు మన జీవితాలు. చాలా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది, ముదిరిపోయాం. మేడం చాలాసార్లు జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అయితే కామన్ గానే ఉంటాయి, చాలాసార్లు తాడు కూడా తాకట పెట్టిన రోజులు ఉన్నాయి కొద్దిగా. అంటే ఎవరికో మేము అప్పుడు ఏదో కొంచెం అప్పు తీసుకున్నామండి, తీసుకుంటే వాళ్ళు ఇంటి ముందుకు వచ్చేసి సీరియస్, ఇది మా స్టార్టింగ్ డేస్ అనుకోండి, అంటే అప్పుడే ఎదుగుతుండే స్టేజ్. సంసారాల్లో ఉంటాయి. నేను ఈ కష్టాన్ని మరీ మరీ అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఒక్కరికి స్ఫూర్తిగా అయినా కూడా నిజంగానే మనం చేసిన వాళ్ళం అవుతాం, అందుకని. మా ఆయన అంటే నాకు ఇక పిచ్చి అంటే ఇక అది నెక్స్ట్ లెవెల్ అండి, ఎందుకంటే ఆయన నన్ను చూసుకున్న విధానం, నన్ను ఒక నరకం నుంచి తీసుకొచ్చేసిన విధానం, నన్ను చూసుకునే విధానానికి ఆయనకి నేను ఎప్పటికొక పిచ్చి. నాకు ఆయన అంటే ఆయన ఎవరైనా మాట అంటే నేను పండేమను. ఏదో అప్పు చేశారు, అది తీర్చలేకపోతుంటే అప్పిచ్చిన అతను వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు. ఇప్పుడు అతను మా ఆయన అన్న అంటాడు. సో అతను వచ్చి ఏంటేంటో మాట్లాడుతున్నాడు. మా దగ్గర అప్పుడు ఏం లేవు, మా ఆయన బయటకు వెళ్ళారు, వచ్చే లోపల పసుపు తాడు కట్టేసుకుని అప్పు వెళ్తాడు మా ఆయనకి చేతిలోకి ఇచ్చి, ఫస్ట్ మీరు వెళ్ళేసి డబ్బులు తెచ్చిచ్చేసేయండి అని చెప్పేసి ఇచ్చేసి ఆయన సెటిల్ చేసేసారు. అట్లా ఇద్దరు అండర్స్టాండింగ్ అండి, మా ఆయనకి నేను, నాకు మా ఆయన, ఎవ్వరూ ఒక్కళ్ళు రూపాయి మాకు హెల్ప్ చేసింది లేదు. సో కాల్డ్ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ
ఇన్కే ఇన్ఫాక్ట్ మేము వస్తుంటే మా ఆయన వస్తుంటే ఇప్పుడు ఎక్కడ డబ్బులు అడుగుతాడో, దూరం పోయిన చుట్టాలు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ చెప్పేసుకుంటారు మా వల్లే మీరు, మా వల్లే మీరు, మా చుట్టాలే అని చెప్తారు. ఇలా నవ్వుకుంటాం, క్లాస్మేట్ అని కూడా అంటుంటారు. ఇక రకరకాల అనేస్తారు, ఇక చెప్తే బాగోదు, వాళ్ళకే డైరెక్ట్ గా గుచ్చుకుంటుంది. సో వెనక ఏం మాట్లాడతారో తెలిసే వాళ్ళు, ముందు కూడా ఏం మాట్లాడతారో అన్ని మా దగ్గరికి వస్తాయి. ఇలా నవ్వుకుంటాం. జీవితంలో ఇలాంటి స్థాయి నుంచి వచ్చారు, ఈ బ్యాక్గ్రౌండ్ ఉందని నిజంగా మీరు ఎక్కడ చెప్పలేదు, సార్ అయితే అసలు చెప్పరు. బట్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పేసిన తర్వాత వేణుస్వామి పని అయిపోయింది అని చెప్పేసి చాలా ట్రోలింగ్స్ జరిగాయి. భయపడ్డారా బాగా? అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అన్ని చూసి వచ్చిన వాళ్ళకి భయమే ఉంటదండి. జ్యోతిషం లేకపోతే ఆయన పురోహితం చేసుకుంటారు, సచ్చినాడు కథలు చెప్పుకుంటారు, నేను నాలుగు క్లాసులు చెప్పుకుంటాను, చచ్చిపోం కదా. మీకు అర్థమైందా? బట్ అంత పవర్ఫుల్ గా 99% కరెక్ట్ గా చెప్పే వేణుస్వామి గారు ఆ రోజు ఫెయిల్ అవటం అనేది, దాంట్లో ఎవరు అదృష్టం ఉందో మనకేం తెలుసు. అంతే కదా, ఇప్పుడు జాతకం కనపడుతోంది, చెప్పారు. హాస్పిటల్లో మనం ఇప్పుడు అపోలోకి వెళ్తాం, ఒక మంచి కార్డియాటిస్ట్ ఆయన వేల సర్జరీలు చేసేసి ఉంటాడు, ఒకళ్ళు ఎవరో చనిపోతారు, ఎలా అయింది నీకు రాదా అంటే ఏమంటాం? వాళ్ళని వెళ్ళి అడుగుతారు ఎవరైనా కెమెరా పెట్టి ఎందుకు చంపేశారని, అడగరు కదా. మరి ఈ జ్యోతిష్కులు వీళ్ళు ఏమైనా దేవుళ్ళా? ఒకటి రెండు అవుతాయేమో, పోనీ ఆయన ఆయన గెలుస్తారని చెప్పారు. సరస్వతి దేవి శాపం కూడా ఉందంట కదా. ఆఫ్ కోర్స్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పారు కొంతమంది. వాళ్ళకి వీళ్ళు ఏమైనా సన్మానాలు చేశారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఒకటి చెప్పనండి, మీకే కాదు సోషల్ మీడియాలో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి, ఒక లైఫ్ని చూసేసిన వాళ్ళలా ఒకటి చెప్తాను. దీని మీ కింద మీరు కామెంట్లే పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా పనికి వస్తాయి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. సో మీకు కూడా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే కుంగిపోకండి, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిందే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి, మనం బతకడానికి, ఓకే మంచి చేయడానికి. దాంట్లో ఒకటి ఫెయిల్ అవుతాయి, ఒకటి ఇది అవుతాయి. ఇప్పుడు నేను ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నాను, మా ఆయన మాట్లాడలేకపోవచ్చు, దాన్ని కరెక్ట్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, తీసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో వాళ్ళు కామెంట్ పెట్టచ్చు, కామెంట్లు పెట్టి ట్రోల్స్ చేసినంత మాత్రాన చచ్చిపోతామండి. మా మీద ఎంతమంది బతుకుతున్నారో మాకు తెలుసు, మేము ఎంతమందికి హెల్ప్ చేస్తున్నామో మాకు తెలుసు. అలా అని ఇప్పుడు మూసేసుకుని ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఏడవాలా? ఎందుకు ఏడుస్తాం? బరాబర్ ఏడవం, సమస్య లేదు. ఏమీ లేకపోతే ఆయన సచ్చినాన్ని కథలు చేసుకుంటారు, నేను క్లాసులు చెప్పుకుంటాను, ఎల్వి బ్యాగ్ వాడే దగ్గర కోటి బ్యాగ్ వాడుకుంటాను, సైకిల్ మీద వెళ్తాను, ఆటోలో వెళ్తాను. కానీ మా మా గోల్స్ మేము రీచ్ అయ్యే వరకు ఆ దేవుడు తీసుకుపోతే తప్ప మేము ఆగం. ఓ బాబోయ్, ఎక్కువ ఏ దేవుడు నమ్ముతారు మీరు? అమ్మా ఏడుకొండల స్వామి నాకు, ఆయన తప్ప. వెళ్ళారా తిరుమలకి ఈ మధ్య ఎప్పుడైనా? ఎలాంటి పూజలు చేస్తారు? ఈ మధ్యలో వెళ్ళలేదండి. చాలా ఎక్కువ పూజలు చేస్తుంటారా ఇంట్లో మీరు? అబ్బే చెప్పానుగా, వైభవలక్ష్మి ప్రతి శుక్రవారం చేస్తాను. ప్రతిరోజు పొద్దుట దీపం పెట్టుకుని వెంకటేశ్వర నామాలు చదువుకుంటాను, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటాను, అంతే. ఓ మళ్ళీ కట్టేసి ఓవర్ యాక్టింగ్లు చేయను. దేవుడు అంటే ఎంత నమ్మకం మీకు? దేవుడే జీవితం, దేవుడే నమ్మకం, ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు లేడు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీరు ఇప్పుడు కాఫీ తాగుతారా టీ తాగుతారా? టీ తాగుతా. ఎందుకు మరి వాళ్ళ గురించి? దేవుడు లేడు అనే వాళ్ళ గురించి ఏం చెప్తాను? అసలు వాడే భూమి మీద లేడు, అసలు వాడు ఒక మనిషి కాదు, అది ఒక వాడు ఏంటో, అది ఒక మానసిక రోగిలాగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే దేవుడు అనేది చాలా పెద్దలు చెప్పినట్టు అది ఒక ఎనర్జీ. ఇప్పుడు స్టేజ్ ఎక్కుతాను నేను, దేవుడికి మొక్కుకొని ఎక్కుతాను, అప్పుడు ఏం ఫీల్ అవుతాను? నా స్వామి నా పక్కనే ఉన్నాడు, అది ఇచ్చే ఎనర్జీ ఎంత ఉంటుంది తెలుసా? అంతేగాని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు పెట్టేసుకుని నా పక్కన కూర్చోడు ఇలాగా. సో అది ఒక ఎనర్జీ, ఒక నమ్మకం కదా. అది ఎంతమందిని నడిపిస్తుంది, అది ఎంతమందిని బాగు చేస్తుంది. మానసిక రోగుల్ని కూడా దేవుడు అనేవాడు నడిపిస్తున్నాడు. ఒక నమ్మకంతో మరి వాళ్ళు లేడనే వాళ్ళని మూర్ఖులు ఉండబోతే ఏమో, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం బెటర్. వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ చేసుకోను నేను ఎక్కువ. నిజంగానే వీణ నేర్చుకునే వాళ్ళకి సాంగ్స్ రావటం, లిరిక్స్ అనేది వచ్చి ఉండాలా అండి? ఎలా వాయిస్తారు అసలు లిరిక్స్? ఇన్ ద సెన్స్ లిరిక్స్ వచ్చుంటే ఫీల్ బాగుంటుంది. అంటే లిరిక్స్ అంటే పర్టికులర్గా లిరిక్స్ అక్కర్లేదు, నాకు తెలిసి సాంగ్ ఫీల్ అర్థం చేసుకుంటే చాలండి. ఆ తన నన్న అనుకుంటే చాలు, నేను అలాగే అనుకుంటాను, నాకు ఒక్క లిరిక్ రాదు, అన్ని తప్పులే పాడుతాను, కానీ ఫీల్ క్యాచ్ చేస్తాను. జోక్ చెప్పనా, నేను పాట స్టార్ట్ చేస్తే మా మా ఆయన, నా కూతురు, మా పద్మ, మా పద్మ ఏమంటుంది అంటే, అమ్మ బయట పనులు పని చేసుకుంటున్నారు, నువ్వు కింద మెల్లగా మాట్లాడుకోమంటారు, అంత కుళ్ళు మొహాలు ఉన్న పాట. రెండే లేని పాడతానే. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి నిలిచున్నది ఎందాకైనా, తానానానా తానననానా తానానానా తానననానా తానానననానా తానానా. అక్కడ
నుంచి లిరిక్స్ రావు పాట రాదు, అది వీణ మీద వాయించేస్తాను చాలు. థ్యాంక్ యూ. పాడడం కష్టం కానీ వాయించడం వీణ గారికి అయితే కొట్టిన పిండి, అది అడగండి ఎన్న వాయిస్తాను. ఇందాక బాహుబలి అని కోరుకున్నాను మేడం, బాహుబలితో స్టార్ట్ చేస్తారా? మీరు బాహుబలి ఫ్యానా? ఇండియాలోనే తెలుగు సినిమా కల్చర్ ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది కాబట్టి అందుకు. కీబోర్డ్ వాయించే అతనికైనా క్లియర్గా కనపడతాయి కానీ ఆ నాలుగు తీగల్లో ఆ మ్యూజిక్ని రప్పించడం అంటే తయారు చేసిన వాళ్ళకి వాయించే మీకు నిజంగా ఎంత, స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు మీరు కూడా అనుకోని ఉండొచ్చు కదా, నాలుగు తీగలు అక్కడ ఉన్నాయి, ఐదు తీగలు అందులో నుంచి మ్యూజిక్ పండించడం అంటే మరి ఇలాంటి ఆర్ట్స్ వదులుకోవడం అంటే బాధ అనిపించదు. స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు మీరు కూడా అనుకోని ఉండొచ్చు కదా, నాలుగు తీగలు అక్కడ ఉన్నాయి, ఐదు తీగలు అందులో నుంచి మ్యూజిక్ పండించడం అంటే మరి ఇలాంటి ఆర్ట్స్ వదులుకోవడం అంటే బాధ అనిపించదు. కళని దగ్గర నుండి చూస్తే గానీ దాని విలువ తెలియదు అంటారు మేడం. నిజంగానే ఈ నాలుగు తీగల్లో ఇంత మ్యాజిక్ ని చూపిస్తుంటే ఐ థింక్ చాలా మందికి కూడా తెలుస్తుందేమో ఇది. థ్యాంక్ యూ. రంజితమే సాంగ్ విన్న తర్వాత డీజే సాంగ్ కూడా పనికిరాదు అనిపించింది, అంటే వీణతో కూడా. అది విని నేను ఫ్యాన్ అయ్యాను మేడం, మా ఫ్రెండ్స్ కూడా దయచేసి అదొక్కసారి. Uh-huh.
సూపర్. ఇక చాలా మంది ఇప్పుడు నేనే కాదు 90s వాళ్ళైనా ఇప్పుడు వాళ్ళైనా ఇందాక మీరు పాడిన పాట జాబిలీ కోసం ఫైనల్ డెత్ యా యాక్చువల్లీ ఏ విద్యైనా దగ్గర నుంచి చూసిన తర్వాత దాని మీద హార్డ్ వర్క్ తెలుస్తుంది ఫస్ట్. అయితే ఏమో ఈ వీణను తీసుకొని లైఫ్లో సరస్వతి దేవి సాక్షిగా నిజంగా ఇంకా ఏ హైట్స్కి తీసుకెళ్తారో తెలీదు. నిజంగా ఈ కళ ఒకవేళ బతికితే దానికి కారణం మీరే అయితే చూడాలన్నది నాకు నిజంగా. ఇట్స్ గుడ్ బ్లెస్సింగ్స్ ఆల్సో. నిజంగానే ఈ కళ బతకడానికి కారణం నేనే అయ్యి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ గుర్తింపు నాకు రావాలి. బట్ ఒక కల్చర్ని కాపాడి ఒక ఇన్స్ట్రుమెంట్ని బతికించాలి అని అంటే నిజంగా చాలా రాసిపెట్టి ఉండాలేమో మేడం. అది ఏమో అండి, నాకు దేవుడు ఇచ్చాడు చాలు ఇప్పటికి ఈ లైఫ్. ఈ వీణతో ఇంకా లాస్ట్ ఏం అంతిమ ఆశయం అంటే ఏమంటారు మేడం ఫైనల్గా? వీణని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి. దేవుడు నాకు ఓపికిచ్చి ఆ టైంకి నువ్వు తయారు చేసే స్టూడెంట్స్ని అని దేవుడు అనుమతిస్తే స్టూడెంట్స్ని కంపల్సరీ తయారు చేస్తాను. ఎందుకంటే దీంట్లో టెక్నిక్స్ ఉంటాయండి, ఖచ్చితంగా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ నా గురువుల దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను, నేను కొన్ని ప్రాక్టీస్ చేశాను. ఆ టెక్నిక్స్తో గనక వాయిస్తే చాలా చక్కగా ఎవరు వాయించినా వినడానికి బాగుంటుంది. సో ఆ టెక్నిక్స్ తోటి చక్కగా ముందే అగ్రిమెంట్ పెడతాను పేరెంట్స్కి, మీరు ఏమాత్రం ఇన్వాల్వ్ అయినా సమస్య లేదు, అంతే ముందు రాయించుకుంటాను వాళ్ళ చేత, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు అది చేయాలని. కొన్ని రోజుల పాటు అలా చెప్పి వాళ్ళని పర్ఫెక్ట్గా తయారు చేసి అప్పుడు ఇంకా వాళ్ళని మీరు ప్రాక్టీస్ చేసుకోండి రా అని చెప్తాను. దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే నాకు ఒక ఫుల్ మీల్స్ తిన్న హ్యాపీనెస్ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఉన్నారు, మా ఆయన చెప్పింది కరెక్టే మేడం. ఎవరెవరో నేను అసలు ఇంటర్వ్యూలో కూడా ఎందుకు మానేశానంటే ఏం క్వశ్చన్లు అడుగుతారో అసలు ఒక ఒక ఏముండదు అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారో అసలు నా గోల్ ఏంటి, నేను నాన్న ఇంటర్వ్యూ చేయడానికి ఏమి అడగాలి. నిజంగా మా ఆయన పొగుడుతుంటే ఏమో అనుకున్నాను, కానీ మీరు సూపర్ అండి నిజంగా. అసలు ఇవాళ ఇంటర్వ్యూ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో నేను నా 15-20 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసిన, బట్ మీరు ఖతర్నాక్ తెలియరు, మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు అడిగిన ప్రశ్నలు అబ్బో మామూలుగా లేవు. ఎంత పర్ఫెక్ట్ క్వశ్చన్స్. ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు అసలు, హోటల్స్ చూసుకోకండి, ఇలాగ ఇంటర్వ్యూ చేయండి. చాలా గొప్ప విషయాలు అడిగారు. చాలా అంటే ప్రశ్నలు ప్రశ్నలు అడగకుండా చాలా విచిత్రంగా అడుగుతున్నారు. మీరు అడిగే విధానం చాలా కొత్తగా ఉంది, నాకు కొత్తగా ఉంది. అదేదో ఎర్ర లేకుండా మీరు గాలమేస్తారు, గారమేసి చేపలు లాగుతారు మీరు. చాలా వెరైటీ ఉన్నాయి మీ ప్రశ్నలు. యూస్ఫుల్ కంటెంట్ అడగాలి, కానీ ఏంటో ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళ మీద ఒక ఐడియా ఉండదు, ఏదో అడగాలి. దాన్ని సెన్సేషన్ అవ్వడానికి దిక్కుమాలిన క్వశ్చన్లు అన్నీ అడిగి ఎందుకు ఇలా, ఎంత బాగుంది చక్కగా. నాకు చక్కగా ఉంది, మీకు చక్కగా ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు మాత్రం యాంకరింగ్ ఆఫ్ చేయకండి, మీరు కంటిన్యూ చేయండి. కానీ మీ ఆశయం చాలా గొప్పది, ఖచ్చితంగా దేవుడి దయవల్ల మీ ఆశయం అంతా మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంత టైం కిల్ చేసినా కూడా ఒప్పిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Ha ha ha.